वेलकम बैक टू माय चैनल सप्तमी स्वीट होम वीडियो एंटे मुझे वीडियो एटो चपे मु मन चैनल अने 1000 सब्सक्राइबर्स रीच आई सो 1200 सब्सक्राइबर्स प्रेजेंट चाला 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 थैंक यू अंदर की एवरते ना चैनल सब्सक्राइब चेसुकुन्नारो चाला चाला थैंक यू एवरना कोत्त वाले चूस्तुन्न वाले ना चैनल सब्सक्राइब चेसुकोंडी ना वीडियोस लाइक शेयर एंड सब्सक्राइब कूडा चेयंडी सो मन वीडियो लेकिन वेल्लिपोदाम सो ई रोज़ वीडियो एंटी ना हेयर केयर रूटीन सो ना हेयर अंटे ना चाला चाला इष्टम सो हेयर केयर रूटीन अने चाला रोज नुंची चेद्दाम अनुकुंटुन्नानु बट कुदरट्लेदु वीडियोस अयिते पेट्टट्लेदु सो वीडियोस पेट्टडानिकि ट्राई चेसानंडि सो प्लीज ना चैनल नि सब्सक्राइब चेयडम अयिते मर्चिपोवद्दु सो लेट्स स्टार्ट अवर वीडियो वीडियो एंटे हेयर केयर रोटीन कदा सो फर्स्ट हेयर केयर रोटीन मन फर्स्ट स्टेप ऑयल हेयर ऑयल सो ऑयल चेयाली अंटे नेनु यूज चेस्तुन्नदे अंटे एलांटी ऑयल्स यूज चेस्तानंटे नेनु ओकटी यूज चेस्ताना कादु कदा अन्नी यूज चेस्तां मनं सो अन्नीट्लो मनकी अंटे फर् एग्जांपल मनकी एदैते బాలేకుండా వచ్చిందనుకో దానికే వెళ్ళి మనం డాక్టర్ దగ్గర చూపించుకుంటాం కదా ఇది కూడా అలానే సో నాకు హెయిర్ డ్యామేజ్ అయితే ఉన్నింది ఇంతకు ముందు 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఇక్కడ వరకు స్ప్లిట్ ఎండ్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ వరకు కట్ చేస్తే ఇక్కడ వరకు చేయాల్సి వచ్చింది సో మొత్తం హెయిర్ అంతా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అందుకనే నేను నాది లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ చేసుకున్నాను కూడా ఇంకా ఆ షార్ట్ హెయిర్ నన్న కాపాడుకుందాం అనేది నేను హెయిర్ కేర్ రొటీన్ అయితే హెయిర్ కేర్ అయితే చాలా తీసుకుంటున్నాను అదే మీతో షేర్ చేస్తున్నాను सो अदी अंत फस्ट नैन यूज अंत फस्ट अब यूज हेयर आईल इधी डाबर हेयर आई डाबर वाली आलमंड हेयर आई आलमंड मन की एंत मैं बॉडी की इतोर तल सो आलमंड द बेस्ट अटे बलम हेयर की बलम कमन तिंते मन की बलम वस्तु अला हेयर की बलम रावान अटे डैमेज हेयर रिपेर चेया की मन आलमंड हेयर आई यूज दीन कास्ट 65 रूपी सो 65 रूपी की मन की मंची हेयर आईल मन हेयर की सो बेस्ट हेयर आईल एंड सो सोया प्रोटीन एंड विटामिन ई तो मन की हेयर आईल सूपर का वर्क एंड नेक्स्ट इयर वीकली 3 टाइम्स नेनु आईल पेड़ता 3 टाइम्स 3 टाइम्स हेड बाथ चेस्ते सूपर उंटुंदंते सेकेंड नैन अपड़ू अटे फस्ट आलमंड हेयर आयल पेटेस्तान वीको नेक्स्ट अलोवेरा यूज अलोवेरा मन की तिंते सूपर अटे मंचिगा पनी चेस्तुंदंट बट नेनैते तिन्नानु अदी स्मेल अंड पिंपल्स की भले पनी चेस्तुंदी अलोवेरा अयिते अंड हेयर आयल हेयर की कूडा सूपर गा वर्क अवुतुंदी ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే నాకు వర్క్ అయ్యింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అలోవెరా సూపర్ గా హెయిర్ కి మనం ఒరిజినల్ అలోవెరా పెట్టుకోవచ్చు ఆయిల్ రూపంలో దీంట్లో అలోవెరా ఉంటుంది కాబట్టి ఇది చాలా స్మూత్నింగ్ ఇస్తుంది అండ్ నాన్ స్టిక్కీ గా ఉంటుంది మనకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అవ్వను కూడా అవ్వదు సో ఇదైతే సూపర్ పని చేస్తుంది పారాషూట్ వాళ్ళది పారాషూట్ అంటే బ్రాండ్ కాబట్టి సూపర్ హెయిర్ ఆయిల్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం కాస్ట్ దీన్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా అండ్ దీన్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ చాలా రోజులు వస్తుంది మనం బాగా పెట్టుకుంటే రూట్స్ కి అన్నిటికీ చాలా రోజులు అయితే వచ్చేస్తుంది నేను ఎప్పుడో వీక్లీ వన్స్ ఏ యూస్ చేస్తాను కాబట్టి నాకు ఒక 3 మంత్స్ వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆనియన్ హెయిర్ ఆయిల్ మనకి ఆనియన్ మందారం మెంతులు అన్ని పెట్టుకుంటాం కదా సో అది ఆ వాటిలో ఉండే అన్ని దీంట్లో ఉంటాయంట నేను ఇప్పుడే ఇది యూస్ చేస్తున్నాను బట్ ఆ రెండు అయితే యూస్ చేస్తూ వచ్చాను మమ్మ ఆనియన్ హెయిర్ ఆయిల్ రూట్ జుట్టు రాలిపోవడం అయితే తగ్గుతుంది మనకి అలోవెరా డ్రైనెస్ కి ఎలా యూస్ అవుతుందో ఇది జుట్టు రాలిపోవడం తగ్గుతుందంట బట్ నాకు నేను ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను బట్ నాకు రిజల్ట్ కొంచెం కొంచెం తెలుస్తుంది ఫుల్ గా తెలిసినప్పుడు ఇంకొకసారి నేను మళ్ళీ దీని గురించి చెప్తాను అండ్ ఇది మమ్మ ఎర్త్ హెయిర్ ఆయిల్ సో ఇది కూడా యూస్ చేస్తే మనకి ఇక్కడ దీనికి ఇది ఇచ్చుంటారు సో ఈజీగా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు ప్రెస్ చేసి ఈజీగా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ జుజుబా ఇట్లా చాలా ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి ఇది బాగా పనిచేస్తుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు 600 రూపీస్ చాలా కాస్ట్ ఇది కాస్ట్ పెట్టలేమనే వాళ్ళు మనం ఆ రెండు ఆయిల్స్తో వెళ్ళిపోవచ్చు బట్ జుట్టుకి కొంచెం కేర్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది మనం ఒక్కసారి బై చేస్తే మనకి చాలా సార్లు అనేది వస్తుంది నా హెయిర్కి తక్కువే కాబట్టి నాకు బానే వస్తుంది ఇది సో
ఇదండి ఈ హెయిర్ ఆయిల్ అనేది బాగా. అండ్ మమాఎర్త్ వల్ల మీకు తెలుసు కదా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటాయి ఇవి, సో బాగా వర్క్ అవుతుంది అని విన్నాను. నేను యూస్ చేసి ఇంకొకసారి మళ్ళీ రివ్యూ చేస్తాను. సో నెక్స్ట్ ఇది ఆయిల్. ఆయిల్స్ అనేది మన తలకి ఎలాంటివి యూస్ చేయాలి అనేది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి షాంపూ. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆయిల్స్ చెప్పేసాను కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే మన షాంపూ. సో ఆయిల్స్ వేసిన తర్వాత మనకి షాంపూ కూడా ఏది పడితే అది వాడకూడదు. సో నేను ఇంతకు ముందు చాలా షాంపూలు వాడేదాన్ని, ఏది బాగుంటుందో స్మెల్ బాగుంటుందో, ఏది స్మూత్గా అయిపో అంటే స్మూత్గా ఉంటుంది, నురుగు త్వరగా వచ్చేస్తుంది అలా యూజ్ చేసేదాన్ని. బట్ అది కూడా నా జుట్టుని చాలా డ్యామేజ్ చేసింది, చాలా స్ప్లిటెన్స్ రావడానికి చాలా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. సో అదైతే మీరు చెయ్యొద్దు. ఏ షాంపూ పడితే ఆ షాంపూ అయితే వాడద్దు. ఇప్పుడు నేను అంటే నాకు పడింది నేను చెప్తున్నాను, మీకు యూస్ చేస్తే ఒకటే షాంపూ యూస్ చేయండి. ఒకవేళ నేను చూపించేది మీకు పడుతుంది అంటే అదే యూస్ చేయండి. సో అదేంటి అంటే నేను యూస్ చేసేది లోరియల్ ప్రొఫెషనల్ టోటల్ రిపేర్ షాంపూ. సో లోరియల్, సో మీకు తెలుసు కదా లోరియల్ మనకి పార్లర్స్లో కూడా ఎక్కువ ఇదే యూస్ చేస్తూ ఉంటారు. సో అడ్వాన్స్ రిపేరింగ్ షాంపూ ఇది. దీంట్లో మనకి బ్లాక్ వస్తుంది, వైట్ అండ్ రెడ్ ఇది బ్లాక్ వస్తుంది, అండ్ ఇంకోటి బ్లూ కలర్ కూడా వస్తుంది. సో మూడు బాగుంటాయి, మూడు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసేదానికి ఉంటాయి. సో దాంట్లోనే నేను యూస్ చేసేది ఏంటి అంటే కండిషనర్. సో సేమ్ లోరియల్ కండిషనర్. సో లోరియల్ షాంపూ విత్ లోరియల్ కండిషనర్ మనం యూస్ చేస్తాం. షాంపూ చేసిన తర్వాత షాంపూ మనకి ఎంత పని చేస్తుందో, కండిషనర్ కానీ వాడకపోతే డ్రై హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. ఇలాంటి ఇప్పుడుండే పొల్యూషన్కి, ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్కి మనం కండిషనర్ కూడా యూజ్ చేయాలి. సో కండిషనర్ కూడా ఏది పడితే అది, షాంపూ ఒక బ్రాండ్, కండిషనర్ ఒక బ్రాండ్, సిరమ్ ఒక బ్రాండ్, ఇంకేదో ఇంకో బ్రాండ్ వాడకూడదు. సో కండిషనర్ కూడా వాడాలి. సో కండిషనర్ కూడా స్మూత్ ఇస్తుంది హెయిర్కి, చాలా స్మూత్నింగ్ అనేది ఇస్తుంది. అండ్ నేను కండిషనర్ అయితే వాడతాను. సో ఎవ్రీ టైం నేను ఆయిల్ పెట్టినప్పుడు షాంపూ చేసిన తర్వాత వెంటనే కండిషనర్ వాడతాను. అండ్ అప్పుడప్పుడు ఈ హెయిర్ మాస్క్ అనేది కూడా వాడతాను. సో ఇది కూడా లోరియల్ టోటల్ రిపేర్ హెయిర్ మాస్క్. సో ఇదంతా 500 ఆర్ సంథింగ్. అండ్ షాంపూ కాస్ట్ వచ్చేసి 265 ఇది. అండ్ కండిషనర్ కాస్ట్ వచ్చేసి 200 కాస్ట్. అండ్ ఇది దీని కాస్ట్ వచ్చేసి 365 రూపీస్. మాస్క్ హెయిర్ మాస్క్ అంటాం కదా, మనం హెయిర్ మాస్క్ పెట్టుకుంటాం. సో హెయిర్ మాస్క్ అనేది కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది, యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్ మనం హెయిర్ కండిషనర్ షాంపూ అంతా అయిపోయిన తర్వాత బాగా హెయిర్ని తుడుచుకున్న తర్వాత కొంచెం వెట్ ఉన్నప్పుడు మనం సిరమ్ అనేది వాడాలి. సిరమ్ ఏంటి అంటే మనకి సన్ ప్రొటెక్ట్ చేస్తుంది, చాలా సన్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ షైనింగ్ అయితే ఇస్తుంది. సో సిరమ్ కూడా వాడాలి చాలా. సిరమ్ అనేది జస్ట్ ఒక 2 డ్రాప్స్ యూస్ చేసుకొని, జస్ట్ 2 డ్రాప్స్ యూస్ చేసుకొని ఇలా అప్లై చేసుకొని, సో ఇలా అనేది అలా అప్లై చేసేస్తే హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా సూపర్ హెల్తీగా ఉంటుంది. మనం బాడీ ఎలా హెల్తీగా పెట్టుకుంటామో హెయిర్ కూడా అలా హెల్తీగానే ఉండాలి. హెయిర్ అంతా ఊడిపోయి మనం ఎంత బాగున్నా హెయిర్ కేర్ అనేది లేకపోతే మనం లుక్స్లో కూడా చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో హెయిర్ కేర్ కూడా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో డూ ఫాలో దిస్ ఆల్ టిప్స్. హెయిర్ కేర్ రొటీన్లో అన్ని టిప్స్ ఫాలో అయితే అవ్వండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు. అండ్ ఇంకేమన్నా వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను. వై? బికాస్ కొంచెం వర్క్లో మనం బిజీగా ఉంటాం కదా డైలీ లైఫ్లో. సో నేను వీడియోస్ పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను, బాయ్ బాయ్, సీ యూ సూన్.